తప్పకుండా పొత్తు పెట్టుకొని భారతీయ జనతా పార్టీ నిలుపున తమ్ముడు టిఆర్ఎస్ పార్టీకి సింగిల్ గా లేదు. భారతీయ జనతా పార్టీ నిలుపున తమ్ముడు కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ లో 2 సీట్లు, తుపాకులో డిపాజిట్ రాలే, హుజ్రాబాద్ లో డిపాజిట్ రాలే, వరంగల్ లో రాలే, ఎక్కడ వేణా బీజేపీ 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 బీజేపీ. అందుకే అన్నా గుంట నక్కలు గుంపులు గుంపులుగా వస్తాయి, సింహం సింగుల్ గా వస్తుంది. అదే భారతీయ జనతా పార్టీ, అదే భారతీయ జనతా పార్టీ, అదే నా నరేంద్ర మోడీ పార్టీ, అదే నా అమిత్ షా గారి పార్టీ, అదే నా జేపీ నడ్డా గారి పార్టీ. రెండన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కుటుంబ పాలన, ఈ అవినీతి పాలన, ఈ నికృష్ట పాలన అంతమొందిద్దాం. కేసీఆర్ కుటుంబాన్ని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు రాసి రంపాన పెడుతున్న ఈ కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ పొలిమెరించి తరిమి కోట వరకు ప్రతి భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఒక్కసారి అవకాశం ఇండి అక్క, తెలంగాణ ప్రజలారా ఒక్కసారి అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు, టిఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చారు, తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చారు, ఏము అభివృద్ధి అయ్యలే. ఒక్కసారి ఇవ్వండి భారతీయ జనతా పార్టీకి అధికారం. మా కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నా, మీకోసం ఇబ్బంది పడుతున్నా, లాఠీ దెబ్బలు తింటున్నా, హేళన చేస్తున్నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తను, నన్ బెలబుల్ కేసులు పెడుతున్నా, జైళ్ళకు పంపుతున్నా, మీకోసం కొట్లాడుతున్న కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నా, ఇంకెన్ని రోజులు భరించబడరన్నా. అందుకే అందరికీ ఒక్కసారి ప్లీజ్ 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 ఒక్కసారి మా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ కష్టపడి పనిచేద్దాం, ఇష్టపడి పనిచేద్దాం, పార్టీ కోసం పనిచేద్దాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక శక్తివంతమైన ప్రజాస్వామ్యమైనటువంటి తెలంగాణ నిర్మాణానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి ధన్యవాదాలు.